దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆమె. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్ర నమః. గురుగారు, జూన్ నెలలో ఉండి అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, పరిహారం ఏ విధంగా చేసుకుంటే మంచిదండి వీళ్ళకి? తప్పకుండా అమ్మా. ఈ యొక్క కుంభరాశి వారికి లగ్నంలోకే శని రావడం చేత పాపం కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఉన్నది. హెల్త్ ఇష్యూస్ కావచ్చును, ఇంట్లో తమ్మునితో కానీ అన్నతో కానీ గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి కానీ, మాట పట్టింపులు, అదేవిధంగా మీరు అమ్మగారికి హెల్త్ ప్రాబ్లం రావడం, ఇవన్నీ అయితే ఉన్నవి. మరి ముందుగా కుంభరాశి వారికి అన్ని రంగాల వారికి నష్టాలు ఉన్నవేట. తరచూ ప్రయాణాలలో ఇబ్బందులు, మానసిక ఆందోళన, ఇష్టమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి తాకట్టుకు కానీ అమ్మేటువంటి పరిస్థితి కానీ, అనవసరపు తగాదాలు, మోసపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడటము, వచ్చే సొమ్ము రాకుండుట, పైగా చివాట్లు మాటలు, ఇంటి యందు కలహాలు, సంయమనంతో మెలగండి, చేయి పనుల్లో ఒత్తిడి, చికాకులు, ప్రయాణ ప్రమాదములు, సాధ్యం కాని హామీలు ఇవ్వవద్దు. విలాసాలకు అధిక ధనాన్ని ఖర్చు చేయడం వలన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. వాహనం నడిపేటప్పుడు ఎంతో జాగ్రత్త అవసరము అని చెప్పి మనకు చెప్పడం జరుగుతుంది. అంటే జూన్ నెలలో జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలి, చాలా జాగ్రత్తగా. మొత్తం మీద ఈ యొక్క కుంభరాశి వారికి శని మూలకంగా, గురువు మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మరి యొక్క కుజుడు కానీ, సూర్యుడు కానీ, బుధ శుక్రుడు అయినా ప్లస్ ఇస్తున్నారని చూద్దాం. ఈ యొక్క నెలలో కుజుడు వీరికి 3వ స్థానంలోకి రావడం జరుగుతుంది. 3వ స్థానంలోకి కుజుడు రావడం చేత రియల్ ఎస్టేట్ రంగంలో వారికి సూపర్, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి ఈ నెలలో తప్పకుండా ఒక రూపాయన్న వీరికి వస్తుంది లాభం. కుజుడు 3లో ఉండడం చేత సర్వకార్యసిద్ధి, అనూహ్య ధనప్రాప్తి, ఆరోగ్యం చక్కగా ఉండడము, చక్కగా సుఖంగా ఉండేటువంటి పరిస్థితి. మరి ఇదే కుజుడు వీరికి 6వ స్థానాన్ని చూస్తున్నాడు. 6వ స్థానం నీచంగా చూస్తున్నాడు కనుక, 6వ స్థానం అంటేనే మనకు శత్రుస్థానం కనుక అక్కడ కూడా విజయము వీరిదే అని చెప్పుకోవచ్చు. 6వ స్థానంలో శత్రువుల ఎవరైనా తయారయ్యారనుకున్నా కూడా వారు చూపు పడకుండా ఉండడం కానీ, పుణ్యకార్య నిర్వహణ కానీ, ధన ధాన్య ప్రాప్తి కానీ, ఇష్టకార్య సిద్ధి కానీ, సభా గౌరవం ఏర్పడడం కానీ, పోటీ తత్వంగా ఉండేటువంటి దానిలో మంచి పేరు రావడం కానీ, పేరు ప్రఖ్యాతలు, ఇలా చాలా అద్భుతంగా ఉంది. మరి ఇదే కుజుడు వీరికి 9-10 దృష్టిని చూస్తున్నాడు. 9 ఏమిటి? వ్యవహారంలో మాంద్యత, అధికారుల నుండి సమస్యలు, స్థానచలనము, ఆరోగ్య క్షీణత, ఇవి కొంచెం ఏర్పడతాయి, ఒకరోజు 2 రోజులు అన్నట్టుగా. 10వ స్థానంలో ఉన్నట్టయితే కాస్త వీరు పనిచేసే చోట అనుకూలంగా లేకపోయేటువంటి పరిస్థితి. కుజునికి సంబంధించి పరిహారం వీరికి చెబుతాం వీడియో చివరిలో. మరి యొక్క సూర్యుడు కూడా వీరికి 4, 5వ స్థానాన్ని ప్రేరేపిస్తున్నాడు. 4, 5, 7వ స్థానాన్ని కూడా, సప్తమ స్థానాన్ని. మరి ఎట్లా అంటే, సూర్యగ్రహము 4వ స్థానంలో ఉండడం చేత కార్యాలలో ప్రతికూలత, ఆరోగ్య క్షీణత, మానసిక ఆందోళన, కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. మరి పంచమాతు ఆఫ్టర్ 15th వస్తే డేట్ తర్వాత నమ్మక ద్రోహము, ధన నష్టము, శత్రువుల వలన భయము, ఆలోచన హీనత కూడా వీరికి కూడా ఉన్నది సూర్యుని మూలకంగా. మరి యొక్క సూర్యుడు కుంభరాశి సప్తమ దృష్టి చూసడం చేత కలత్ర సమస్యలు ఉన్నవి, అభిప్రాయ భేదాలు ఉన్నది, సంతానానికి సంబంధించినటువంటి బాధలు, నిరుత్సాహ సమస్యలు, ప్రయాణాలలో నష్టము, అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా పొంచి ఉన్నాయి. జూన్ నెలలో కొంచెం సమస్య, చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి యొక్క బుధుడు కూడా వీరికి 4వ స్థానంలో ఉండడం చేత తల్లికి సంబంధించినటువంటి సుఖము కానీ,
సర్వకార్యసిద్ధి కానీ, వ్యాపారం చేసేటువంటి వారికి కుటుంబ సౌఖ్యము కానీ ఉన్నవి. మరి ఈ యొక్క బుధుడు వీరికి పంచమాతు ఈ యొక్క జూన్ చివరిలో కానీ జూలై ఆఫ్టర్ మధ్యలో కానీ రావడం చేత వీరికి కూడా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, అకారమైనటువంటి కలహాలు కానీ, తీవ్ర గ్యాస్ రిలేటెడ్ ఇబ్బందులతో బాధపడేటువంటి పరిస్థితి. ఇంకా ఈ యొక్క కుంభరాశి వారు తప్పకుండా కూడా ఈ యొక్క శుక్రుని మూలకంగా కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నవి. ధనధాన్య ఇబ్బందులు కానీ, ధనధాన్యాలలో లోపాలు ఏర్పడడం కానీ, మరి యొక్క పంచమ దృష్టి వలన కాస్త సేవ చేయాలి ఏదో అనేటువంటి భావన కానీ, జనాలను ఆసక్తికరంగా చేసేటువంటి పరిస్థితి కానీ, ఇలాంటివి అయితే ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం మీద వాహనము కొనుక్కోవాలి అని అనుకునేటువంటి వారికి, కుంభరాశి వారికి నూతన వాహనము తీసుకునేటువంటి పరిస్థితి అయితే పరిహారం అంటే ఏం చేసుకుంటామండి? మీరు తప్పకుండా శని సంబంధిత జపాలు, దానాలు, హోమాలు మనం కేవలం 2500 చేస్తున్నాం. దిస్ ఇస్ నాట్ ప్రమోషన్. జనాలను ఏదో భయపెట్టి డబ్బులు తీసుకోవాలి అనేటువంటి ఆలోచనతో చెప్పడం లేదు. అందరూ చేసుకునే విధంగా బయట ఎక్కడైనా శని సంబంధిత హోమం చేయాలనుకుంటే మినిమం 11,000, 20,000, 40,000 ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఎవరుకుంటే వారు చక్కగా దేవాలయంలో శని సంబంధిత, అదేవిధంగా కుజ సంబంధిత దానం చేసుకోండి. సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి. సూర్యునికి ఉదయము తప్పకుండా తులసి చెట్టు వద్ద ఒక 9 మాల అర్ఘ్యం విడిచిపెట్టండి. మంచి ఫలితం, మంచి పరిహారం తెలియజేశారండి. ధన్యవాదాలు మహాదేవ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.